సాగర్ పెట్టుది రైజంద్ర పెట్టుది ఇది మీ ఆశీర్వాదం ఉన్నాయి దగ్గర రవి రవిచంద్ర దళన ₹1,500 తాతకి చెప్పు ఈరోజు 21వ వార్డులో యువకుడు గంగాసాగర్కు ప్రచారంలో భాగంగా వచ్చిన సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించి సాధించిన పెద్దలు శ్రీ నాగుల కిషన్ గౌడ్ గారికి, తౌటు రామచంద్రం గారికి, యువకుడు తౌటు రవిచంద్ర గారికి, అభ్యర్థి గంగాసాగర్ గారికి
అదేవిధంగా మా మహిళా నాయకులు నర్సాబా ఇంకా మిగతా మహిళా నాయకులు అక్క చెల్లెళ్ళు అందరికీ పెద్దలకు మాతలకు మా యువకులందరూ కూడా ఇక్కడ ఉన్న యువకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. 21వ వార్డు జగిత్యాల నడిబొడ్డున ఉండి ఎన్నో సమస్యలున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి సమస్య ఉన్నది. అదేవిధంగా ఇంకా ఈ పట్టణంలో ఎన్నో వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు ఇండ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి జగిత్యాల పట్టణం అభివృద్ధి అయితే వ్యాపారాలు పెరగడమే కాకుండా యువకులకు యువతులకు కూడా రేపటి నాడు ఉపాధి దొరుకుతుంది. మరి జగిత్యాల పట్టణం ఎప్పుడో చాలా ముందుకు వెళ్లాల్సిన పట్టణం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ జిల్లా అయిన తర్వాత ఇవాళ ఒక్కొక్కటిగా మనం డెవలప్ అవుతున్నాయి. ఇవాళ కలెక్టర్ ఆఫీసే అనుకోండి, సర్కార్ దవాఖానని ఇవాళ జిల్లా స్థాయికి వేసి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా డయాలసిస్ చేస్తూ ఒకప్పుడు 10 మంది డాక్టర్లు ఉంటే ఇవాళ 30 మంది డాక్టర్లు. అదేవిధంగా కరీంనగర్ తొబ్బకు చూస్తే కుడిపక్క గలబడుతుంది పెద్ద బిల్డింగ్ నర్సింగ్ కాలేజ్ తన దవాఖానలో చేస్తేందుకు. అదేవిధంగా ఇక్కడ పట్టణంలో పార్కులు సరిగా లేకపోతే పార్కుల కోసం ఇక్కడ దగ్గరనే టౌన్ హాల్ పూర్తిగా దాన్ని పండ్ల మార్కెట్ ప్లాస్టిక్ డబ్బాలు చేసింది మీ అందరూ తెలుసు, దాన్ని కూడా దాదాపు మంచిగా చేస్తూ ఉన్నాం. మరి అట్లనే ఇక్కడ పిల్లగాను చదువుకుంటున్నందుకు ఒక లైబ్రరీ కూడా లేదు పరీక్షలకు కాబట్టి 1 కోటి రూపాయలతోటి లైబ్రరీ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అట్లనే మీరు చూసినారు ముందట ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ గిన్నె ఉంటుంది, ఇలా రోడ్డు పెద్దగా చేసినాం, వ్యాపార రోడ్డు అని అందరూ మాట్లాడతారు. ఎన్నడూ కూడా ఎవరు ఒక్క ఇంచు కాదు కదా, జానెట్ కాదు కదా, ఇంచు మందం తీయలే. ఇవాళ మీరు చూసినారు 1 కిలోమీటర్ పొడుగు తీస్తున్నాం, R&B గెస్ట్ హౌస్ కాడ తీసినాం, టౌన్ హాల్ కాడ పెద్దగా చేసినాం, ఇవాళ ఫైర్ ఆఫీస్ కాడ మొదలు పెడతాం, ఫారెస్ట్ ఆఫీస్ కాడ చేసినాం, RDO ఆఫీసు, తహసీల్ ఆఫీసు మీరు అవన్నీ చూస్తూ ఉన్నారు. అట్లనే పోలీస్ క్వార్టర్స్ పాత బస్ స్టాండ్ దగ్గర ఒక పక్క చేసినాం, ఓల్డ్ హై స్కూల్ చేసి అంటే ఈ రోడ్ ఏదైతే తిరుగుందో అది పెద్దగా చేస్తున్నాం, ఇంకా ముందు ముందు కూడా ఇంకా పెద్దగా చేస్తాం. ఇట్లా ఈ రకంగా ఎన్నో రోడ్లు కూడా వేస్తున్నాం. మన పక్కనే బైపాస్ రోడ్డు ఉంటుంది, అన్నీ గుంతలు పడ్డాయి, పాడుపాడు అయిపోయింది, సరిగా లైట్లు లేవు. ఆ బైపాస్ రోడ్డు ఆధునీకరణకు 3.5 కోట్లు శాంక్షన్ అయినాయి. వెంకట రమణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుత్తా కూడా తీసుకున్నారు, పని మొదలు పెడతారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇదేదో వట్టి మాట కాదు, కాగితం మీద ఉంది, చిన్న పిల్లగాళ్ళు కూడా కంప్యూటర్ కొడితే తెలుస్తుంది. టెండర్ అయిపోయింది, 3.5 కోట్లు పని చాలవుతుంది. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే జగిత్యాల చాలా పనులు చేస్తాం. మరి ఇంకా కూడా రోడ్లు వేయడానికి మోర్లు వేయడానికి ఇంకా 12 కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నాయి. మొన్ననే గుట్టరాజేశ్వర స్వామి కూడా మీరు అందరూ కూడా దుర్గామాత అయినాక పోతారు, ఇంత బొందలలో పోయించి ఉంటారు, ఇవాళ పోయి చూడు అర్థం లెక్క రోడ్డు చేసినాం 85 లక్షలతోటి గుడి మంచి దానిక. అట్లనే మజీద్ కాడ చేసినాం, ప్రతి కాడ మనం కూడా చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తాం. గీడనే అరవింద నగర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, మీకు తెలుసు, పైన మంచి రూమ్ అవన్నీ కూడా మనమే కట్టిస్తున్నాం మన ప్రభుత్వం నుంచి. ఈ రకంగా ప్రభుత్వం పట్టణంకి ఎన్నో పనులు చేస్తూ ఉంది. మరి అట్లనే ఇక మీకు తెలియంది కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు, అసలు 24 గంటల కరెంట్ అనేది లేకపోతే చిన్న చిన్న దుకాణాలు నడుచున్నా పాలని వాళ్ళకి పో కరెంటు లేకపోతే, లేదంటే జనరేటర్ పెట్టుకుంటే ఆ వచ్చే పైసలు జనరేటర్ డీజిల్కేవు, ఇళ్ళలో పిల్లలకు చదువులకు కరెంట్ లేకుండే చిన్న టేలా నడుపుకోరకపోవు. పెద్దోళ్ళు అంటే పెద్ద దవాఖాల్లో పెద్ద షోరూంలోనూ జనరేటర్లు పెడతారు, కానీ ఇలా గరీబ్ గాళ్ళకి 24 గంటల కరెంటు సాయంత్రాలు నడుపుకుంటానికి పెడితే లేత మించిన బంగారం పని ఏదన్నా చేయని టేలా నడుపుకొని ఆ కరెంటు వచ్చింది. మరి అట్లనే కళ్యాణ లక్ష్మి పథకం అనుకొని లేదు, ఆడపిల్లకు 1 లక్ష రూపాయలు, అదే పెద్ద మనిషి ఇంటి మీద ఉన్న వాళ్ళు ఉంటే అంతకుముందు రూపాయి ఇచ్చేది కాదు, ఇవాళ 2000 రూపాయలు వస్తున్నాయి మనకు వితంతు పింఛను ముసలి వాళ్లకు. ఈ రకంగా ప్రతి దాంట్లో వస్తున్నాయి. అట్లనే చదువు మీద ఇవాళ ప్రతి కాలేజీలో కూడా మన పిల్లగాళ్ళు ఏదైతే యువకులు చదువుకుంటున్నారో ఆ కాలేజీలకు డిగ్రీ చదివేట వాళ్ళకు చదువుకునే పుస్తకాల కోసం 5,800 రూపాయలు ఇచ్చి కాలేజీకు 11,000కెళ్ళి 29,000 రూపాయలు కనుక మనక ప్రైవేట్ కాలేజీలకు ఇస్తున్నది మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సర్కార్ బిల్లలో సన్న బియ్యం పెడుతుంది, దేశంలో ఎక్కడా లేనన్ని గురుకుల పాఠశాలలు మన దగ్గర పెట్టింది. చాలామంది బీసీలు ఎస్సీలు
మైనార్టీలు దాంట్లో చదువుకుంటున్నారు. మరి కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, జగిత్యాల పట్టణం ఇంకా బాగా అభివృద్ధి కావాలి. కరీంనగర్లో చూస్తే మరి చూడు, ఏడ చూసినా సెంట్రల్ లైట్లు, డివైడర్లు, చెట్లు బ్రహ్మాండంగా అయింది. మరి అలా జగిత్యాల జిల్లా చేశారు కేసీఆర్ సారు. మళ్ళీ కవితక్క 50 కోట్ల రూపాయల నిధులు ఇప్పించింది. నేను కూడా మళ్ళీ కొత్తగా నిధులు తీసుకొస్తున్నా. తప్పకుండా మీరందరూ ఈ యువకులను గెలిపించి మన ప్రాంతం చేసుకొని జగిత్యాల పట్టణం గురించి ఆలోచించుండ్రి. ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీ వాళ్ళు అక్కడ మున్సిపాలిటీలు అడ్డబెట్టి కూర్చున్నారు, వాళ్ళే నడిపిరు. మీరు రేపటి నాడు కొత్త వాళ్ళని గెలిపించి, యువకులను గెలిపించి మీరే తేడా చూడండి. కారు గుర్తు కోటయ్యండి అని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నా. కారు గుర్తుకే మరొక విషయం తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ అయినాయి, ఇంత గొప్పగా దేశం లెక్క లేదు. ఒక ఇండ్ల విషయంలో లేని వాళ్ళు కొద్దిగా బాధపడుతున్న మాట నాకు తెలుసు. అంతకుముందు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ లైన్లో పెద్ద ఒడిసింది లేదు. ఆ లైన్లో గడిచిన తర్వాత చిన్న చిన్నవి కట్టినరు, ఆడ ఎవరు ఉన్నోళ్ళు లేరు. కానీ మనం ఇప్పటికే ఒక 120-160 ఇండ్లు బ్రహ్మాండంగా కట్టడం పోయి చూసినా అని. కానీ కడదామంటే నీళ్లు లేవు. ఆ నీళ్ల కోసం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో మన నీళ్లు బాగా వచ్చినాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్ ముందటికి వచ్చినారు. ఈ ఎలక్షన్ల తర్వాత 4,000 ఇండ్లు, ఒకటి కాదు రెండు కాదు, 4,000 ఇండ్లు మొదలు పెట్టిస్తా. తప్పకుండా అత్యంత బీద వాళ్లకు ఇండ్లు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా. ఇక మొన్నలో టీవీలో మాట్లాడుకుంటూ పెద్ద మనిషి అంటుండే, ఎమ్మెల్యే ఇల్లు కట్టించింది కానీ గరీబ్ గల కట్టియలేదని. ఎమ్మెల్యే ఇట్లా నేనుండేతందుకు కాదు, మీ అసంటోళ్ళు కూడా అత్తే మంచిగా కూర్చునేతందుకు, మీ అసంటోళ్ళు నా దగ్గరకు అత్తే కూర్చునేతందుకు. కాపాటి ఇల్లు నేను లేక కాదు, నాకు పుట్టేవారికే అసౌంటి ఇంట్లో రెండు ఉన్నాయి. నేను చదువుకునే వరకు గడియారం కాడ మా నాన్నకి అంత బంగ్లా కట్టిపెట్టి ఇప్పట్టుకున్నది. మా నాన్న కానే ఉంటాడు, నిన్న నా గడియారంకు 100 దూరం కొత్తగా కాదని నేను ఉండేది, నాకు లేక కాదు. దేవుని దయవల్ల తాతల నాటికల్లా కాపాటి ఇండ్లు ఉన్నాయి. మీద వాళ్ళకు అంతపై దీనిలో ముఖ్యమంత్రి ఎందుకు కట్టిండి అంటే, మీద చిన్నదే, వేరే నాయకులు ఇళ్ళ కంటే పెద్ద కాదు. మీద 3 ఎకరాలు కిందనే పెద్దది, మీరందరు కూర్చునేతందుకు, పని మీద వచ్చిన వాళ్ళు కూర్చునేతందుకు. అవతల చేతులు కట్టుకొని నిలబడద్దు, పని మీద ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినందుకు కూడా మంచిగా కూసోవాలని చెప్పి కట్టించాడు కేసీఆర్ సార్ తప్ప మా కోసం కాదు. సంజయ్ కుమార్కి ఇల్లు లేదా? కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసారావుకి ఇల్లు లేదా? ఇల్లులో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కట్టించారు గరీబ్ కొరుట్ల విద్యాసారావుకి ఇల్లు లేదా? మా రవిశంకర్ దళితుడైనా కానీ ఊరు పెళ్లి కాడ మంచి ఇల్లున్నది. రవిశంకర్ చొప్పదండి ఎమ్మెల్యే దళితుడైనా మంచి ఇల్లున్నది. పోయి చొప్పదండి కాడ ఎందుకు ఉంటుంది అంటే అచ్చిరంలో కూర్చోబెడతానికి సౌలత మంచిగా ఉండాలండి. అంతే తప్ప వేరే కాదు. మా కరీంనగర్ గంగులక్క నాగారికి ఉన్నది, అందరికి ఉన్నది. కాబట్టి ఇల్లు లేవని కట్టు, వచ్చిన వాళ్ళు కూసబెట్టడానికి ఇల్లు కట్టించారు. గరీబ్ గారిలో కూడా తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తారు.